ఈరోజు ఈ సమస్య అనుకోకుండా బయటకు వచ్చింది. ఇది అధికార పార్టీ కుట్రాన్ని ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు. ఇదే సాక్ష్యాలతో కేసే కోర్టుకు వెళ్ళింది అనుకోండి, ఈ బై ఎలక్షన్లోనే కాదు వచ్చే అసెంబ్లీలోనూ ఒక్క సీటు గెలవలేం. సారీ అన్న, నా వల్ల ఇప్పుడు అనవసరమైన సమస్య. అనవసరమైన సమస్య కాదురా, ఇది మన నాన్న నా కళ్ళ ముందు కాలి చనిపోయిన సమస్య. సరే, సమస్య ఎలా పరిష్కరిస్తావు? వాడు పోతే సమస్య పోతుంది. ఏంటి డేవిడ్, ఇది మన కొత్త ఏం కాదుగా, ఎన్నోసార్లు చేసిందే కదా. అందుకని సాల్తీని లేపేస్తారా? సరే వదిలే, నేను తినదాంట్లో అయ్యగారికి బాగా ఉందని బయట చెప్తాను. ఏంటి నాగరాజు చెప్పు. ఫ్యాక్టరీకి సంబంధించిన ఎవిడెన్స్లు వాడి దగ్గర ఉన్నాయని ఇంకెవరికి తెలీదు, కాబట్టి అన్న చెప్పినట్టే కానిచ్చేద్దాం. పాలిటిక్స్ మీనింగ్ మరి చాలా రోజులైందన్న. మోసం చేయడం, గోతులు తవ్వడం, వెన్నుపోటు పడవడం, ఇవే ఇప్పటి పాలిటిక్స్. నువ్వు ఇందులో సర్వైవ్ అవ్వాలంటే నువ్వు వాళ్ళకంటే మోసం చేయగల రాజకీయ నాయకుడిగా మారాలి. అది నీ వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ అయినాను, నువ్వు నాకు రాజకీయం నేర్పిస్తున్నావా? పోరా, వెళ్ళి పాఠం చెప్పుకోపో. వాణ్ణి లేపేయడానికి మాత్రమే కాదు, లేపేసిన తర్వాత సరెండర్ అవ్వడానికి కూడా నా దగ్గర మనుషులు ఉన్నారు. నా బాడి నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరేం చెప్పరేంటి? మీ వాళ్ళు కాకపోతే చెప్పండి, నేను చూసుకుంటాను. రై రారా. ఆగు భానుమూర్తి. ఆ చెప్పమ్మా. రే ధర్మ, పిట్టల వారి పాలన రైల్వే గేట్ దాటాను, నువ్వు వెంటనే బయలుదేరితే వచ్చేయచ్చు. ఆ సరే అమ్మా, వచ్చేస్తాను. నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. రే నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. నువ్వా? ఏంటి, అమ్మే కదా నాతో మాట్లాడదు. నేను ఆవిడతో మాట్లాడి తీసుకొస్తాను, నువ్వే చూస్తూ ఉండు. ఆమె నోటితోనే నన్ను రే యోగి అని పిలుస్తుంది, పిలిచేలా చేస్తాను. నాకు నేర్పిస్తున్నాడు రాజకీయం. అయ్యగారు నిన్ను వెంటనే రమ్మంటున్నారు యోగి. ఏమంటున్నావురా? నిజంగానా? కోపంగా మాట్లాడారని కొంచెం బాధగా ఉంది. అయ్యగారు ఇప్పుడు ఎక్కడున్నారు? వెంటనే తీసుకురామన్నారు. వచ్చే దారిలో ఎక్కడ మీట్ అయ్యేది చెప్తానన్నారు. అమ్మ నువ్వే తీసుకురా. ఆ సరే అన్న. బయలుదేరాడు, ఇప్పుడే రైట్ సందులోకి తిరిగాడు. అయ్యగారిని కలిసే విషయం బయట ఎవరికి తెలియకూడదని చెప్పారు. చెప్పరా. ఎక్కడున్నావురా? బయట ఉన్నాను, చెప్పు. బయట అంటే ఎక్కడ? విషయం ఏంటో చెప్పరా. పక్కన ఎవరో లేరు కదా? చెప్పు. రే, నీ గురించి పార్టీ ఆఫీసులో చెడుగా మాట్లాడుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండు. ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వస్తే చెప్పు, నేను వస్తాను. రే రామూర్తి తన లైన్లో ఉన్నాడు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరే. రే ఎక్కడున్నావురా? ఇదిగో వచ్చేస్తానమ్మా, త్వరగా రారా. సరే వస్తున్నా, ఫోన్ పెట్టే. వెళ్ళులోకి ఎన్ని ఫోన్లు చేస్తుంది. అసలే మనకి చీకట్లో దెయ్యాల భయం. త్వరగా వెళ్ళరా. అన్నా. రే అన్నా, మన సీని గారి తోబంగులకి బండి పోనీ. సరేనా. రేయ్ అటు చుట్టుపడరా. Thank you.
అయ్యగారు క్షమించండి అయ్యగారు, మీ మనసు బాధపడేలా ఇంకెప్పుడు నడుచుకోను అయ్యగారు. ఈ విషయం బయటకు వచ్చుండకూడదు. నిన్ను నమ్మే కదా ఆ ఫైల్ నీ దగ్గరే ఉంచాను. ఇప్పుడు దానివల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో చూసావుగా. అయ్యగారు అది నేను బయటికి ఏం లేదు అయ్యగారు. నమస్కారం. ఈ ఎన్నికల్లో మా పార్టీ తరఫున అభ్యర్థి రావయ్యా. రా యోగి, పార్టీ కోసం ప్రాణాలే ఇచ్చిన ఒక నిజమైన కార్యకర్తకు వారసు. నమస్కారం చెప్పబోయే చెప్పు.